ఏం లేదు బావా, మా మావయ్య మనసు ఏం బాగులేదు చెప్తా. నా మనసు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనస్సు బాగుండాలి. వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది, ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది, నీకు హారతి తీసుకొచ్చింది, ఇచ్చే మా మావయ్యకి. తీసుకోండి మావయ్య. మంగళం కౌశలేంద్రాయ మహానీయ గుణాత్మనే. చాలమ్మా చాలు, నీ ప్రేమ మావయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది. ఏమిటో పిచ్చి తల్లి, ఇలా నోరు ఇప్పితే చాలు ఎదుర్కొన్న వెంకటేశ్వర స్వామి నిలబడేట్టుంటుంది. చిన్నోర్మే చెప్తా, మనిద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరున్నారు బాబా కవిత తప్ప. నోర్మే చెప్తా, ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా చెప్తా. డాడీ ప్లేట్ నోర్మే, పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త. గెట్ అవుట్. రంగా, ఇన్నాళ్ళు రుణం రుణం అని పిశాచల్లా పీక్కు తిన్నావు, తీసుకో. ఇదిగో రాఘయ్య గారి బాకీ లెక్క చూసుకో. చూడక్కర్లేదు, సరిగ్గానే ఉంది. బాకీలన్నీ తీరిపోయినట్టేనా? చెప్పక్కర్లేదు, తీరిపోయాయి. అయితే పత్రాలు లేవు. పత్రాలా? పత్రాలు ఎక్కడయ్యి? లేవు. నాటకం ఆడుతున్నావా? ఏటీ లేదంటే వెందయ్యా, మసే తేలు ముద్దలు వేయించుకున్నావు. అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను. అయినా మీరు మళ్ళీ నన్ను అడగకపోతారా? నేను ఇవ్వబోతానా? ఇదిగో ఈసారి వడ్డీ బాగా తగ్గించేస్తాను, కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను. ఇదిగో ఈ దొంగ వేషాలకేం కానీ, లింగం వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాకీలని ముట్టినట్టు రసీదులు రాసి పెట్టు. రాఘవయ్య గారికి కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. ఇదిగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా? ఇటు చూడు, నీ విశాల హృదయం ముక్కలు ముక్కలైపోతుంది, జాగ్రత్త. రండయ్యా. అమ్మనా అయ్యమ్మ, అమ్మనా అయ్యమ్మమ్మ, అమ్మనా మొత్తమ్మమ్మ. ఒరే సచ్చు అయ్యా, అయిపోయిందిరా నా పని, అయిపోయింది. నేను ఈ ఊళ్ళో ఎట్ట బతికేది? ఎవడైనా భాగ్యులు ఎగ్గొడితే ఎడుతాడు, కానీ మీరేటంటే భాగ్యులు వసూలైపోతే ఎడుతున్నారు. బాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట. ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు? నాకేమి హోల్డ్ ఉంటుంది? పదవిలో ఉన్న మినిస్టర్కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో, నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి అంత డిఫరెన్స్ ఉంటుందిరా సచ్చు. చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి గురు. మోటా ముళ్ళే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరొచ్చి సచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను, నువ్వే వచ్చేసావు. సర్లే, మధ్యలో వెళ్ళి డోల్తో మొరపెట్టుకున్నట్టుందో రే లింగం, నిప్పుకే చదల పెట్టే రోజులు వచ్చారా? ఆ కోట్లో పాగా వేసి కోటీశ్వరుని అయిపోదామని ఆశపడ్డానా? నా కాళ్ళు నడవ ఎరగొట్టేసి తను ఫుట్బాల్ ఆడేశాడు రాజశేఖర్. నేనే కొత్త కాళ్ళు ఎత్తుకుందాం అనుకుంటున్నాను మీద పడి బతకడానికి. సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టగే ఉంది గురు. కంసుడి పాలిట శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నాకో శత్రువు పుట్టాడు. అమ్మనా తల్లి సిగ తరగా, అమ్మనా అమ్మమ్మ సిగ తరగా. ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో, ఇక్కడ రైతులు పువ్వులన్నీ సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాన కొట్టాడు. ఎవడరాడు ఎవడయ్యా అంత అసాధ్యుడు. పనిచ్చు చిరంజీవ చెప్తా బాబు. చెప్తా నీ పేరేంటి బాబు? గాడిది గుడ్డు. లేకపోతే చంద్రులూరు దేవయ్య. నా పేరు ఎందుకు దేవయ్య? ఎవడకొలం పొట్ల పడతావండి? నీ ముక్కు నాకు తెలియదు, నా మొహం నీకు తెలియదు. ఏంటి నక్క మొహం వేసుకుని ఎడగొల ఆడుతున్నా? ఇప్పుడు నాది నక్క మొహం, వాడిది కుక్క మొహమే చెప్తా. రాజశేఖర్ ఎవరో చెప్పు. నీ బాబు. ఇదిగో ఎంత మా గురువు గారు పెద్ద మడిచే, కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా. నీ గురువు అయితే నాకేం ఓడిందయ్యా? ఏటంచి పని చేసుకున్నంత మాత్రాన పతివాడు పెద్ద మనిషి అయిపోతాడంటి, అయినా పొట్ల పడతాడంటి. ఆ ఊరికే అయినా నీతో నాకేది రసీదులు మారే. బాబు బాబు, నీ రసీదులు నీకు ఇప్పిస్తాను బాబు, నాతో రా నువ్వు. ఓ నువ్వు అక్కడ పద. నిన్ను రమ్మన్నా. మరే అబ్బే నిన్ను కాదు బాబు, నువ్వు పద, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి గురువు గారు, ఆ దేవయ్యని చూసిన దగ్గర నుంచి కాల్లో ముళ్ళు గుచ్చుకు నేను కూడా కంగారు పడిపోతున్నారండి. చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్పు చెప్తా చెప్పు. వాడిన శత్రువు ఆడిని శత్రువు కాడయ్యా, నా ఇరిగిపోయిన కాళ్ళు నడుమును. ఆ దేవయ్య చెప్పినట్టు ఆడు నిజంగా దేవయ్యే. ఆ ఇంట్లోంచి పారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి 10 రెట్లు డబ్బు నీకొస్తుంది, నా ఆస్తికి 10 రెట్లు ఆస్తి నాకు వస్తుంది. చెప్తా 13 ఎక్కవంత కష్టంగా ఉంది, నాకేం అర్థం కాలేదు.
అర్థం కాదయ్యా చెప్తా. మా రాజశేఖరం కొంప గుండం కాడానికి ఎంతో టైం లేదు. ఆ శ్రీధర్ గారి ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు. వాడు ఇప్పుడు లేడు కనుక ఈ దేవయ్య గారిని ఆ ఇంటికి తీసుకెళ్ళి ఆ కొంపను మనం పూర్తిగా దోచేద్దాం. ఆ శ్రీధర్ గారికి దేవయ్యకి చాలా పోలికలు ఉన్నాయి. కానీ ఇటు శ్రీధర్ ఏమో అన్న కొంచెం అనుమానంగా ఉంది. ఆ అనుమానం వెంటనే తీర్చేసుకుంటాం. దేవయ్య అయితే నీ పేరు దేవయ్య అన్నమాట? కాదు, బొడ్డు సముద్రుడు. బొడ్డు సముద్రుడు మా బామ్మర్ది పేరు. నా పేరు దేవయ్యో అంటే మళ్ళీ దేవయ్య దేవయ్య అని అడుగుతారట. నాకెందుకు నా రసీదు లాగబడాయి. బాబు వయసు చేస్తాను, నువ్వేం అనుకోకపోతే చెప్తా. అడిగేసేయి అడిగేస్తా అడిగేసేయి. బాబు మద్రాసు లా కాలేజీలో నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా? బాగా సత్యా, బాగా ఒకటి ఇచ్చానంటే నీ లా ముక్కు నుంచి ఊడి ఇక్కడ పడుతుంది. ఊరుకోవాయనవా? ఇదిగో నా రసీదు లాగబడాయి. కాసేపు నువ్వు ఉండు. ఇదిగో మన కృష్ణా జిల్లాలో హైకోర్టు ఎక్కడ ఉందో చెప్పు. నీ నెత్తి మీద ఉంది చెప్పా. లాగే ఒకటి ఇచ్చానంటే నా రసీదు లాగబడాయి. కాదయ్యా, మీరిద్దరు మనుషులు గారు తప్పుతుంటున్నా. ఇప్పుడు అసలు కాదు బాబు, నీకు చిన్న పని లోపల రా చెప్తాను. పని పని కాదు, పార్టీ. ఏం పార్టీ అయ్యా? లోపలికి రావయ్యా. వీళ్ళు ఎక్కడ దొరికారయ్యా? లడ్డుకొచ్చి అడుకోమని మొగుడా. బాబులు పద. ఏంటయ్యా ఎంత నడిచినా జరగడం లేదు. ఎంతమందికి నామం పెట్టి సంపాదించారు ఈ భవనం? లెక్కలు తర్వాత చూసుకుందాం గానీ ముందు కూర్చుంటారంటయ్యా. అసలు విషయం చెప్పుకున్నాను. ఇంకో దేవయ్యా, ఈ మ్యాన్ నాది, ఈ పరుపు నాది, నన్నే కూర్చోవద్దంటే ఎలాగా? మరి బిలో డిగ్నిటీ, మేం కూడా కూర్చుంటాం. కూర్చోండి. చెప్పా. చెప్తా దేవయ్యా, నువ్వు ఎప్పుడైనా నాటకాలు ఆడేవయ్యా? చిన్నప్పుడు నాటకాలు ఆడ వేషాలు వేశాను, మగ వేషాలు వేశాను. రామాపురంలో రాగం మొదలెడితే బొబ్బర్లకు కలిసాను. ఇంత నాట సమ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళోటయ్యా. దేవయ్యా ఓ పెద్ద ఇల్లు పెద్ద సమస్యలు పడింది, నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా. ఇదిగా మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం. ఏమైనా లటుకు చిటుకు అని చెప్పారో నావల కదా. ఇదిగో ఊరికినే వద్దు, నీకు డబ్బిస్తాం. ఆహా, నేను గడ్డి పెడతాను, తింటారా? బాబు మేము చెప్పిన పని చేస్తే నువ్వేం పెడితే తింటాం. సరే చెప్పు. చెప్తా ఇప్పుడు. హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా. ఏంటిది బాబు, నువ్వు ఈగలు తోలుకునేటప్పుడు మాతో చెప్పు, మేము దూరంగా ఉంటాం, అప్పుడు తోలుకుందు గాని. అటగలు చెప్పు. ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు. అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధులు అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకుని 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 ఓ రోజు చచ్చింది. ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు. మతి పోగొట్టుకుని మన లోకల్లోంచే బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా. ఏమిటి, నీకు అర్థమైందా? ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు. ఈలోగా మా అదృష్టవశాత్తు నువ్వు కనిపించావు. నువ్వు అచ్చు ఆ శ్రీధర్లాగే ఉంటావు. పైగా నటుడు, నువ్వు శ్రీధర్గా ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకి దక్కుతుంది. చెప్తా. ఇంకేం ఆలోచించుకో, అవుననే చెయ్యి. అవును, ఆ ఆస్తి పశువులకు పక్షులకు కుక్కలకి నక్కలకి దక్కడానికి వీలు. భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి పొడుగ్గా ఆ ఇంటికి వస్తా. మీరు అనుకున్నది నెరవేరుస్తా, నెరవేరుస్తా. అమ్మా నేను తిరిగి వచ్చానమ్మా, కానీ నువ్వు తిరిగి రాలేని చోటుకి వెళ్ళిపోయావా? డాడీ, డాడీ, వస్తావని నన్ను ఉండదని చెప్పి మీ అమ్మ వెళ్ళిపోయింది. ఆ మామిడమ్మ కూడా బంగారంగా
తుమ్ముల్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాడెక్కడ తప్పట అడుగు వేస్తాడో నేను కంగారు పడితే వస్తుంటే మనకంటే ఒక అడ్వాన్స్ ఒక అడుగు ముందే ఒరిజినల్ సీదరేమో నాకు అనుమానం వచ్చేసిందయ్యా. మరి అదేనయ్యా నాటకం అంటేను? మనకు అనుమానం ఆ ముసలాడికి నమ్మకం కలిగించడమే నాటకం. చెప్తా పొద్దుట్టించి నీకోసం ఇక్కడ దేవులాడుతున్నా గుంటికాడ నక్కలాగా. చెప్తా ఆ ముసలాన్ని ఇప్పుడు ఇక్కడ కిందు రప్పించాడంట. రంగంలోకి దిగాలిగా. రంగము లేదు లింగము లేదు, ఈ ఆస్తిపాస్తులన్నీ నీకు అప్ప చెప్పడానికి రప్పించాడు. ఇప్పుడు ఇక్కడ వ్యవహారాలు మొత్తం కోట్ల మీద నడుస్తాయి. ఏమి అచ్చు దేవాయం అనిపించావయ్యా. ఇప్పుడు ఆ రాజశేఖరం నన్ను చూస్తే మండిపడతాను. ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక. మళ్ళీ పాట్లో బాగా వెయ్యాలి, దానికి నువ్వు సహాయం చేయాలి. లోపలికెళ్ళి నాన్న ఈ వ్యవహారాలన్నీ చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు అని చెప్పు. కాదంటాడు అంటాడు సత్సేవరా వీల్లేదు అని చెప్పు. అది కాదంటాడు. అప్పుడు నా ఇష్టం అని చెప్పు. అది కూడా కాదంటాడు. అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు. సరే అయితే వెళ్ళిపోతాను. చెప్తా అది గులిక మళ్ళీ ఆస్తి అంతా నా చేతుల్లోకి వచ్చేసినట్టుందిరా. నాకేమో ఆ చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుందండి. చూడు శ్రీధర్, ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు, ఏదీ లేదు. నా బాధ్యతలు కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్గా ఉంటుంది. డాడీ ఒక్కసారిగా ఇంత బరువు మొయ్యాలంటే కష్టం, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త టైం కావాలి. చదువుకున్నవాడివి నీ కష్టం ఏమిటి? నువ్వు అర్థం చేసుకోలేకపోవటం ఏంటి? నానా యు మస్ట్ టేక్ ఇట్ అప్. కథ మార్చేస్తున్నట్టున్నాడు. ఇంగ్లీష్లో చెప్పినా చాలా బాగా చెప్పే బావా, నా ఉద్దేశం కూడా అదే. నలిగినంతకాలం నలిగిపోయావు, ఇక నువ్వు నలిగిపోవడం నాకు బొత్తిగా ఇష్టం లేదు. బాబు శ్రీధర్ చెరుకులా ఉండే బాబు చెరుకు పిప్పిలా ఎలా అయిపోయాడు చూడు బాబు. ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు, తప్పదు. ఈ క్షణంలో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు. ఊరుకో మావయ్య, ఊరుకో. ఊరుకోలేదు బాబు, ఊరుకోలేదు. మరీ అంత ఎక్కువగా అడగ మావయ్య. చెప్తా చెబుదు గాని డాడీ మావయ్య గురించి నాకు బాధ్యత ఆశ అలాగే ఉండిపోయింది. ఇప్పుడే చెప్పాను మావయ్యతో తప్పకుండా చేస్తాను అని. అది నా గురించి ఎందుకు బాబు? నా సంగతి వదిలే. మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకంతే కావాలి, దాని గురించి ఆలోచించు. మావయ్య నువ్వు మా గురించి ఆలోచించి ఆలోచించే ఇలా తయారయ్యా, ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని డాడీ మీరు ఒక పని చెయ్యాలి. ఏమిటి బాబు? అబ్బా నా మీద అభిమానంతో వాడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోక బావా. ఈ బాధ్యతలన్నీ స్వీకరించడానికి నా అర్హత ఎక్కడ? నా వయసు ఎక్కడ బావా? నీకు వయసు లేకపోవడం ఏంటి మావయ్య? నీ శక్తి నీకు తెలియదు. చెప్తా చెప్పకు, నేను చెప్పేది విను. డాడీ నేను గనక ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట. దానికి కావాల్సిన దారి ఖర్చులు టిక్కెట్లు ఏర్పాట్లు అన్ని మీరు చేయాలి, అంతేనా మావయ్య? అంతేనా డాడీ? ఈ విషయాలన్నీ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యతలు నేనే తీసుకుంటాను. అంతవరకు మీరే చూడండి, మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా. వెరీ వెల్ మై సన్, కమ్ ఆన్ ప్రాక్టీస్ చూసుకుందాం. కమ్ ఆన్ బాయ్స్ గెట్ టు వర్క్. ఏ మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా? చెప్తా. ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగ ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు. అమ్మా అమ్మా ఆయన లింగం గారింటి దగ్గర లేడమ్మా, లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట. ఆ చచ్చు చెప్పాడు. లింగంతో కలిసి వెళ్ళారా? ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా? జరిగిపోయే విషయాల గురించి ఆలోచించవలసిన సమయం. మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఏమిటండి? అయ్యో అదేమిటి మామయ్య, అలా పేడకుప్పలో పడిపోయావు? పూల మొక్కలా వద్దామనుకున్నాను బాబు. రావచ్చు కదా? చెప్తా మీరేదో మాట్లాడుకుంటున్నారు, వెళదాం అనుకున్నాను, వెళ్ళొచ్చు కదా? అలా వెళ్దాం వెనక్కి తిరిగాను, నువ్వు ఇలా తలుపు లాగా బాగుండదని పడుతుంది. డాడీ గోడలకే చెవులు ఉంటాయని విన్నాను, ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు? మామూలుగా ఉండంత చెవులు ఉంటాయి బాబు. దత్తుడు నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు నిలుతున్నావో మాకు తెలుసు. నీకు ఈ దొంగ బుద్ధులు దొంగ వేషాలు చచ్చినా పో. బావు గారు చెవుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు, మన శ్రీధర్ మీద ఎంత ప్రేమ. నువ్వు చేసిన మంచి పని ఒక్కటే, ఉడుకాలు ఉందిగో. మన
తల్లి నీ మొహం ఇంట్లో కనిపించిందా మర్యాద తక్కను. అత్త పుట్టిల్లు మేనమావకి బాగా తెలుసు. మేనమావ మతలబులు మేనలుడికి బాగా తెలుసు. ఏరు దాటాం కదా అని ఎప్ప తగలేసే నీకు ఇదే సరైన గొడప. ఇళ్ళకనే పటక్కని బాగా ఆలోచించుకో చెప్తా. ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో. అది యాసనాది ఆది కింగ్కి. నేను ఆకాశంలో ఉన్నాను, నువ్వు నా కాలి కోటి దగ్గర ఉన్నావు. మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి ఎరుకుని పో. డాడీ ఎవరి అమ్మాయి? అదేమి డాడీ, మన లక్ష్మి. మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి. లక్ష్మి ఉన్న చోటికే వస్తుంది. కాదండి, మనసు ఉన్న చోటికి, నేను ఉండవలసిన చోటికి వచ్చాను. వెరీ గుడ్, మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది అన్నమాట. మా వాడి చేతులతో ముళ్ళు ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా. ఎప్పుడో ఎందుకు అంకుల్? ఏ రాత్రికే? చెక్ చెక్. మాకంటే నీకే అంత తొందరగా ఉందా? తొందర ఆవిడ కాదు మేడం, నాకు. ఏదో అంకుల్, నన్ను పెళ్లి చేసుకుంటే తప్ప ఈయన ప్రపంచ ఛాంపియన్ కాడని జ్యోతిష్కుడు చెప్పాడు. నీకు మంచి గోల్ కీపర్ దొరికింది. మనం చేతకాని విధవలమైన అయి ఉండాలి, వాడు తెలివైన వాడైనా అయి ఉండాలి. అసలు మంచా చెడ అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాడిని ఆ రోజే మనం లేపేవలసి. సంతలో శని కొరుకు వచ్చినట్టుగా దేవయ్య గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం. తిరిగి తిరిగి లక్ష్మి కూడా ఆ గోడ మీద పల్లె అయిపోతుంది. వాళ్ళని లేపాడు 10 నిమిషాల్లో పనిరా. ఇలా నిమిషాలు గంటలు అనుకుంటూనే సంవత్సరాలు తొలిపోయాయి. ఎమర్జెన్సీ గా ఇద్దరిని లేపైపోతే అంతే సంగతం. నేను మీలాగే విశ్వాసం లేని ఎదవాలనుకుంటారా? ఏం కథ చూస్తారు? దయ్యాలనుకుంటారా? అరే నేను దేవైనయ్యా. దేవైనయ్యా నువ్వు శ్రీధరు కోట్ల ఆస్తికి వాడు. సీతర్ లేదు, చెత్తగా లేదు, ఆస్తి రావకలేదు. నా తుంటూ నా చొక్క నా పంచి మళ్ళీ ఇదే నాటకమా? మా చుట్టూ నీ చేతిలో ఉంది కదా, నీ ఇష్టమైన తాకం అనుకుంటున్నావా? నిన్ను సంప్రాణ సంపెట్టా కానీ ఆత్మాత్రం నీకు తగ్గలేదు. ఏంటదే మళ్ళా సంప్రాణ సంపెట్టా? నీ చెప్పు తీసుకుని నిన్ను కాదు నీ ఇద్దరిని వాయించేస్తాను. ఏదో ఆ రోజు పెద్ద మనుషులు ఏడుస్తున్నారు కదా అని ఇంత పని చేశానయ్యా. ఇంకా ఏంటి కోట్ల ఆస్తికి ఇనప్పటి తగలదు. ఇవాళ ఊళ్ళో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయంట, మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోచేసి ఎదురు చూస్తాడు. ఎదురుగానే మంచిది, మన వాళ్ళు ఎవరైనా కట్టాలి ఉంటే
నచ్చిందండి. మళ్ళీ విరిగిందండి. మళ్ళీ నచ్చిందండి. అంతే కానీ గడికి అగ్రిమెంట్ ప్రకారం పంచల్ చాపు దారి ఖర్చు ఇచ్చేద్దామా? ఆ దేవ ఎవరా? దేవుడా? ఆకాశం నుంచి అవతారం వచ్చిన కృష్ణ పరమాత్మ. మనం ముగ్గురం కలిసి చేసిన మర్డర్ ని ఆడ అకౌంట్ లో వేసేస్తాం. ఆడు గుప్చుప్ అనకుండా ఏకంగా జైలుకి వెళ్ళిపోతాడు అంతే. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిట్రా పిచ్చి పళ్ళు పిచ్చి పాటలు? మా మీద మా మీద చేసుకోవాలని ముగ్గంతా నీ బతుకంత. షట్ అప్ యు రాస్కల్. మీరు ఆడే నాటకానికి సైతక్కలాడడానికి నేను దేవయ్యను కాదురా, రాజశేఖరం గారి కొడుకుని, ఈ ఆస్తికి వారసుడు. మిస్టర్ శ్రీధర్ ఎంబీఎల్ఎల్బి అండ్ ది హెడ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ అండ్ ది జడ్జ్ ఆఫ్ యువర్ డెస్టినీ. మిమ్మల్ని పుట్టలో వేసుకోవడానికి ఈ పద్మ వ్యూహం పడ్డా. అమ్మల్లుడు మొత్తానికి చరిత్ర మార్చవరా. నిన్ను చూసి నీ మేనమావగా నేను గర్వపడుతున్నాను రా. చరిత్ర ఎప్పుడూ మారదు. చరిత్రలో మీలాంటి వాళ్ళ జాతకాలే మారతాయి. మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికి ఈ నాటకం ఏర్పాటు చేశాను. మీరు చేసిన పనులన్నీ ఫోటోలు తీశాను. మిమ్మల్ని నచ్చిత్తో నిలబెట్టి ఈ నాటకానికి తెరదీశాను. ఇదే ఇదే మీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం. దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను. అది మా నమ్మకంలో ఉన్న గొప్పతనం రా మేనల్లుడు. నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కరైతే ఉంటే నాగలి నారు కొనిచ్చి నేను దీవించి మరీ పంపేవాడిని చెప్తా. కానీ ఏమిటో ఇవాళ నేను చంపక తప్పటం లేదురా. కానీ సత్యము నీకు గొప్ప అదృష్టం కలిసి వస్తుందిరా మేనల్డు. ఆ రోజు మీ అమ్మ సేవాన్ని ఆకర్షించుకునే చూసుకుని అదృష్టం కలిసి రాలేదు. కానీ ఇవాళ సత్యం నీ అబ్బ సేవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిసి వస్తుందిరా. రే అబ్బ సత్య అక్కడ పడి ఉన్నాడు, వెళ్ళి ఆఖరిసారి కాళ్ళకి దండ పెట్టుకుని వచ్చి. చెప్తా పవన్ చచ్చిపోలేదా? లేదురా, నీ చావు చూడడానికి బతికే ఉన్నాను. అయితే ఇంటి వాళ్ళు ఎవరికి సావు లేదా? మళ్ళీ బతికొచ్చేస్తారా? ఈ దత్తుడు ఒక్కడే కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకులు. నా వెనక ఏమీ బలగం లేదనుకున్నారు. చెప్తా రే, ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు, ఈ రోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాం. కానీ తప్పు దిద్దుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు. వీడి సంగతి వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను, మీరు ఆ శ్రీధర్ గారి సంగతి చూసుకోండి. కోపడికి బావా, నువ్వు సంతకం పెట్టవనుకో,
బయట నీ కొడుకు చచ్చిపోతాడు, ఇక్కడ నువ్వు చచ్చిపోతావు. సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగా జీవితాంతం బతుకుతారు, పెట్టేయమ్మా. సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే. నా మాట విని పెట్టు. ముందు మమ్మల్ని చంపి ఆ తర్వాత ఆయన చంపండి. కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు, లాభం లేని పని నేను చెయ్యను. తప్పకండి. వెళ్ళాం, మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం. ఆఖరి సరిగా చెప్తున్నాను, తప్పకండి. లేకపోతే మీరు చెప్తారా? వద్దమ్మా వద్దు, మీరు తప్పకండి. మీరు ఊరుకోండి. కాదమ్మా, నా మాట వినండి. వద్దు బాబు గారు, మీకేమైనా అయితే అబ్బాయికి మా ముఖాలు చూపించలేం, అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది. నా ప్రాణాన్ని కాపాడింది నేను సంపాదించిన ఆస్తి అంతస్తు కాదు, నువ్వు సంపాదించిన ఈ ఆత్మీయత. సంపన్నులమైన ఆత్మీయులని పేదవాళ్ళం మనం. ఏ ధనం లేకపోయినా అనురాగాన్ని పంచివ్వగలిగిన సంపన్నులు వీళ్ళు. అవును దాడి, మానవత్వాన్ని కాపాడుతున్నది, మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు. వాళ్ళు మనము ఒకటే అని గుర్తించిన ఈ రోజు మనకే కాదు ఈ సమాజానికే మంచి రోజు.